బైపాస్ రోడ్లోని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథ కార్యాలయానికి వెళ్లి ప్రజాపంథ రాష్ట్ర కార్యదర్శి రంగారావుని మంత్రి నాగేశ్వరరావు కలిశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు నిలిచి నియోజకవర్గంలో తన గెలుపుకు కృషి చేసిన సిపిఐ ఎంఎల్ ప్రజాపంథ రాష్ట్ర కార్యదర్శితో పాటు రంగారావుకి ప్రజాపంథ నాయకులకు నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అనుబంధ సంఘాల పార్టీ ముఖ్యులందరికీ పోరాట ఫలితాలు మీ యొక్క భావజాలం, మీ యొక్క ఆలోచన విధానం గత 40 సంవత్సరాలుగా గమనిస్తున్నటువంటి నేను కూడా అటవీ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా, అక్కడ కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా, ముఖ్యంగా మీ పార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే నేను ఎక్కువ సమయం గడపటమే కాకుండా మీరెవరి కోసమైతే కష్టపడుతున్నారో, పోరాటం చేస్తున్నారో, ఆ సమస్యల పరిష్కారం కోసం, ఆడ జీవితాలు మెరుగుపడటం కోసం, వాళ్ళు కూడా కొండల్లో కోణంలో ఉంటున్నటువంటి ముఖ్యంగా గిరిజనులు, అదేవిధంగా ఆ ప్రాంత మౌలిక వసతుల కారణం కోసం పెద్ద ఎత్తున నాకు ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకి ఆ రోజుల్లో బాటన్న, అరుణక్క, ముత్తయ్య, కృష్ణ ప్రజాప్రతినిధి యొక్క సహకారంతో ఒక గుండాల ఆడపిల్లే కాకుండా వాజేడు నుంచి ఈఆర్పురం చింతూరు దాకా నా అధికార కాలం ఎక్కువ ఆయా ప్రాంతాలకి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అధికారులు అందుబాటులో ఉంటారు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారు, వాడికి నోరు తీసి అడిగే శక్తి ఉంటుంది, ఏదో రకంగా వాడు చేపించుకోగలుగుతారు, కానీ వాడికి అడిగేటటువంటి అవకాశం లేదు, వాళ్ళ దగ్గరికి అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు వెళ్ళే అవకాశం ఉండదు, కాబట్టి ఎక్కువ నేను అధికారులను ఆ ప్రాంతానికే తీసుకెళ్ళి ఆడ కష్టాలు చూపించి ఆడకు ఆ కష్టాలు తొలగేదానికి మౌలికంగా ఏం చేస్తే ఆ ప్రాంతాలకు అవకాశం ఉంటుందో విద్యా వైద్య సౌకర్యాలతో పాటు ఆడ వ్యవసాయానికి నిమ్మవారు కానీ భీముని పాలు వాడి పాపం గిరిజనులు నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చే రోజులుండి అటువంటి నాకు వీలైన కాడికి పరిష్కారం చేశాను. విద్యాపరంగా వైద్యపరంగా కూడా ముఖ్యంగా ఆ మండలాలకి పోరాట ఫలితాలు